ప్రతిష్టాత్మకమైన వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం నూతన కార్యవర్గ ఎన్నికలకు సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ వెలువడనుందని ఫోరం ఎన్నికల నిర్వహణకు సంబంధించి విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున నియమించిన ఫైవ్ మ్యాన్ కమిటీ సమావేశం తాజాగా ఆర్డీఓ హుస్సేన్ సాహెబ్ ఆధ్వర్యంలో తన కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ విభాగాల ఉన్నతాధికారులంతా కూడా సభ్యత్వ నమోదు పరిశీలన ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రస్తుత కార్యవర్గ సభ్యులతో పాటు పలువురు జర్నలిస్టుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఫోరం బైల ప్రకారం ప్రస్తుతం ఉన్న 798 సభ్యులతో పాటు నూతన సభ్యత్వాలు ఇచ్చే అంశాన్ని కూడా అధికారులు చర్చించారు. ఈ నెల 8 నుంచి 15 వరకు సభ్యత్వాల పరిశీలన కార్యక్రమం ఉంటుందని ఆర్డీఓ స్పష్టం చేశారు. మూడు ప్రాంతాల సభ్యులకు సంబంధించిన జాబితాలు ప్రకటించాలని ఆర్డీఓ అధికారులకు సూచించారు. వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం ప్రధాన కార్యాలయం, జిల్లా పౌర సంబంధాల శాఖ కార్యాలయం, ఆర్డీఓ కార్యాలయాల్లో సభ్యత్వ జాబితాలు ప్రకటించాలని, ఏవైనా అభ్యంతరాలు ఉంటే లిఖితపూర్వకంగా తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ బాలకృష్ణ, జిల్లా కోఆపరేటివ్ ఆఫీసర్ ఆర్డీడీ మణిరామ్తో పాటు వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షులు గంటల శ్రీనిబాబు, వైస్ ప్రెసిడెంట్ నాగరాజ్ పట్నాయక్, కోశాధికారి పిఎన్ మూర్తి, పలువురు జర్నలిస్టులు, ఆయా విభాగాల అధికారులు పాల్గొన్నారు. వైజాగ్ జర్నలిస్టుల ఫోరం ప్రధాన కార్యాలయంలో నోటీస్ బోర్డులో 798 సభ్యుల జాబితాను అధికారుల కమిటీ సమక్షంలో ప్రకటించారు. అలాగే ఆర్డీఓ కార్యాలయానికి ఐఎన్పిఆర్ కార్యాలయంలో ఇదే జాబితాను సభ్యులకు అందుబాటులో ఉంచారు. ఈ కార్యక్రమంలో డీడీ మణిరామ్, డిఆర్ కార్యాలయ కోశాధికారి గోపినాథ్, పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. వైజాగ్ జర్నలిస్టుల ఫోరం సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి వీజేఎఫ్ ఎన్నికలకు సంబంధించి జిల్లా కలెక్టర్ మల్లికార్జున గారు నియమించిన ఫైవ్ మ్యాన్ కమిటీ ఆదేశాల మేరకు ఈరోజు జిల్లా పౌర సంబంధాల సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్ మణిరామ్ గారు, అదేవిధంగా డిప్యూటీ రిజిస్టర్ కార్యాలయానికి చెందిన గోపినాథ్ గారు కూడా డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యాలయానికి వచ్చేసి 798 మంది సభ్యులతో కూడిన జాబితాను నోటీస్ బోర్డులో ప్రకటించడం జరిగింది. సభ్యులందరికీ కూడా ఈ జాబితాను అందుబాటులో ఉంచారు. అలాగే ఆర్డీఓ కార్యాలయంలో, జిల్లా పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో కూడా ఈ 798 మంది సభ్యుల జాబితాను అంటించడం జరిగింది. కావున సభ్యులందరూ కూడా ఎప్పుడు ఎన్నికలు జరిగినా సరే వారందరూ కూడా ఎన్నికల్లో పాల్గొనడానికి సిద్ధంగా ఉండాలని, మరి అదేవిధంగా మా కార్యవర్గం వినత మేరకు కొత్త వారికి కూడా అవకాశం కల్పించాలని కోరాం. అందుకు అధికారులు కూడా సానుకూలంగా స్పందించి మీ బైలా ప్రకారం ఎన్నికలకు ముందు అర్హులు ఎవరున్నారో వాళ్ళని సభ్యులుగా తీసుకోండి అని చెప్పారు. సభ్యత్వాన్ని కూడా వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం ప్రసిద్ధ కార్యవర్గం ఆధ్వర్యంలో నిర్వహించమన్నారు. అలాగే 798 మంది సభ్యుల జాబితాలో ఎవరైనా అనర్హులు ఉంటే లిఖిత పూర్వకంగా ఆయా కార్యాలయంలో కాకుండా వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం కార్యాలయంలో వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళ వివరాలు ఎవరైతే కంప్లైంట్ చేస్తున్నారో, ఎవరినైతే తీసిమంటున్నారో వారి వివరాలు ఖచ్చితంగా పొందుపరచాలి. అలా కాకుండా మరియు ఆకాశరామన్న పేరు మీద రాసిస్తే చెల్లదు. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే ఏ మెంబర్ని అయితే తొలగించాలన్నారో ఆ మెంబర్ వివరాలతో పాటు ఎవరైతే తొలగించమన్న వారి వివరాలు కూడా అన్ని పొందుపరచాలి. వాళ్ళ ఆధార్ నెంబర్, వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా, మరి కొత్త వారికి కూడా సభ్యత్వం పూర్తి చేసి 15 తర్వాత ఎన్నికలు నిర్వహించడానికి మరి ఈ కమిటీ కూడా అన్ని ఏర్పాట్లు కూడా సర్వేగంగా చేస్తుంది. మరి కేవలం 4-5 ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఇప్పటికే త్రిసభ్య కమిటీ బీజేపీకి సంబంధించిన అన్ని లావాదేవీలు కూడా తనిఖీ నిర్వహించింది. ఆడిట్ రిపోర్ట్లు, బిల్లులు అన్నీ కూడా సమర్పించేసాం, వాళ్ళు కూడా అన్ని చూసుకున్నారు. అలాగే ఫైవ్ కమిటీ కూడా అన్ని ఆధారాలు అందించాం, ఇంకా అందించలేదు, ఇంకా ఇవ్వలేదు, ఇంకా ఏమంటే అధికారుల దగ్గరికి వెళ్ళి తీసుకొని వాళ్ళని అడగాలి వివరణ అంతేకాని. అలాగే కాలం చెల్లిని కార్యవర్గం అంటే ఇంకోసారి పరువు నష్టం దావేస్తాం, ఎందుకంటే కాలం చెల్లిని కార్యవర్గం అలాంటి పదాలకు ఇక్కడ తావులేదు. 37 సంవత్సరాలుగా కూడా ఏదైతే ఉంది, ఎప్పుడు ఇంతకుముందు 7 సంవత్సరాలు 4 నెలల పేరు పరిపాలించినప్పుడు కాలం చెల్లిపోలేదా? ఇది బైలా ప్రకారం ఎవరైతే ఎగ్జిస్టింగ్ ఉన్నారో డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ స్పష్టంగా చెప్పారు, సార్ ఇందుకు సంబంధించి కొత్త కార్యవర్గం ఏర్పడే వరకు అన్ని కార్యక్రమాలు మీరే నిర్వహించాలని పేర్కొన్నారు. అలాగే సభ్యత్వ నమోదుకు సంబంధించి మీ బైలా ప్రకారం మీ కార్యవర్గం నిర్వహించాలని పేర్కొన్నారు. కావాలంటే బైలా చూసుకోమని చెప్పారు. ఇంకా వాళ్ళకి ఏదైనా అభ్యంతరాలు ఉంటే కోర్టులు కలపని కూడా ఆర్టీఓ గారు చెప్పారు. అధికారుల దగ్గరికి వెళ్ళి అధికారుల దగ్గరికి 5-6 10 సార్లు తిరిగారు, ఎల్లవో కంప్లైంట్ ఇవ్వడం, ఎల్లవో కంప్లైంట్ ఇవ్వడం, ఎల్లవో కంప్లైంట్ ఇవ్వడం. ఇప్పుడు ఆవశ్యకతలు ఆదేశాలు పాటించి 3 సార్లు కమిటీ వేశారు. ఇప్పుడు ఉన్నతాధికారులు, జిల్లాలో ఉన్న ఉన్నతాధికారులు అందరినీ తెచ్చి కమిటీలు వేసిన తర్వాత కూడా మాకు నమ్మకం లేదు, మాకు ఇది లేదు అది లేదు అంటే ఈ 10 మంది ఎప్పుడు కూడా ఫిర్యాదులు తప్పదు. అలాగే అధికారులు కూడా దూషిస్తున్నారు, వాట్సాప్లోనే సంఘ విద్రోహ శక్తుల గ్రూపుల్లో యాడ్ చేస్తున్నారు, వాళ్ళతో మెసేజ్లు పెట్టిస్తారు క్రిటిసైజ్ చేయడానికి. అవన్నీ కూడా జిల్లా కలెక్టర్ గారికి ఏ రోజు కలిసి పంపించేస్తున్నాం. కలెక్టర్ గారు కూడా ఇట్లా మేము స్పందించి ఆర్థిక గారు కూడా చూపించాం. సంఘ విద్రోహ శక్తులు అలా జర్నలిస్టులే కాదు, ప్రత్యేకంగా వేరువేరు నెంబర్లతో యాడ్ చేశారు కొన్ని గ్రూపుల్లో. ఆ గ్రూప్ అడ్మిన్ మీద కూడా మీరు ఎంక్వైరీ చేయాలి. అలాగే వాళ్ళు పెట్టిన మెసేజ్లు కూడా ఇప్పటికే ఆర్థిక గారికి కానీ కలెక్టర్ గారికి కానీ ఇచ్చున్నాం. ఇటువంటి తప్పుడు మెసేజ్లు పెడితే మాత్రం ఆ కమిటీ తీసుకున్న చర్యలు కూడా వాళ్ళే బాధ్యత అవుతారని తెలియజేసుకుంటూ ఈ 5 రోజుల పాటు ఏదైతే 15 తారీఖు ఉందో
అప్పటి వరకు కూడా ఇంకా ఎవరైనా సరే కొత్తగా సభ్యత్వం నమోదు చేసుకోవాలంటే వైజాగ్ జగదీశ్వరం కార్యాలయం పనివాళ్ళలో ఇక్కడికి వచ్చి అప్లికేషన్ ఇవ్వండి. అలాగే ఏదైనా అభ్యంతరాలు ఉంటే వారి వివరాలతో ఇక్కడికి వచ్చి ఇవ్వండి. అవి మేము కమిటీ నియమించారు కలెక్టర్ గారు, ఆ కమిటీకి అందజేస్తాం. పారదర్శకంగా ఎన్నికలు సజావుగా జరగడానికి అందరూ కూడా సహకరించాలి. మెజార్టీ సభ్యులు అందరూ సిద్ధంగా ఉన్నారు. కేవలం ఐదుగురు ఆరుగురు పేపర్లు కూడా లేవు. అందులో పేపర్లు ఉన్న వాళ్ళు నడుపుతున్నారా? వాళ్ళ మీద కూడా ఎంక్వైరీ చేయాలని మేము జిల్లా కలెక్టర్ గారిని ప్రత్యేకంగా కోరుకుంటూ వాట్సాప్ గ్రూపుల్లో ఏదైతే మాకు వ్యతిరేక తప్పుడు పత్రాలు ప్రచురిస్తున్నారో, ఏవైతే దొంగ నెంబర్లతోనే ఆ నెంబర్లు అడ్రస్ ట్రేస్ చేస్తే దొరకని నెంబర్లతోనే మెసేజ్లు పెట్టిస్తున్నారో, ఆ వివరాలు కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఆ కమిటీ సభ్యులందరికీ కూడా పంపించడం జరుగుతుంది. ప్రతిరోజు పంపిస్తాం. వాటి మీద ఎంక్వైరీ చేసి చర్య తీసుకుంటారు. ఇవాళ అటువంటి మెసేజ్లు పెట్టిన వారి మీద కూడా అధికారులు అందరూ కూడా సీరియస్ ఉన్నారనే విషయం మాకు కూడా తెలిసింది. కాబట్టి ఎవరు కూడా శాంతియుతంగా ఎన్నికలు జరిగేందుకు ప్రతి ఒక్క సభ్యులు కూడా సహకరించాలి. మెజార్టీ సభ్యులు సహకరిస్తున్నందుకు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఫైనల్గా ఒకటి చెప్తాను, మీ 10-15 మంది కోసం ఎన్నికలు ఆపేయాలి, ఎన్నికలు జరగకూడదు, మేము బాయ్కట్ చేస్తాం అంటే ఇంకా మిగతా వాళ్ళందరూ సభ్యులు కాదా? 550 మంది రెన్యువల్ చేసుకున్నారు, వాళ్ళందరూ సభ్యులు కాదా? కేవలం 10 మంది కోసం బజార్కి ఎక్కే వైజాగ్ ప్రశ్నలో పరువు చేస్తారు, దీనికి తగిన మూల్యం కూడా చెల్లించుకుంటారు. ఇప్పుడు జిల్లాధికారులు 2-3 సార్లు కమిటీలు వేసిన తర్వాత జిల్లాధికారులను గౌరవించే ధర్మం మీకు లేదా? కాబట్టి ఆ కమిటీలను కించపరచడం సరికాదు. ఏదేమైనా కలెక్టర్ గారు మరి మా ప్రత్యర్థులు ఇచ్చిన ఫిర్యాదులను స్వీకరించి ఇన్ని కమిటీలు వేశారు కాబట్టి సజావుగా ఎన్నికలు నిర్వహణకి నోటిఫికేషన్ కూడా విడుదల చేయనున్నారు. సభ్యత్వ నమోదు ఇవాళ అన్ని కార్యాలయాలు అందించారు కాబట్టి జిల్లా కలెక్టర్ గారికి, మా వైజాగ్ జగదీశ్వరం కార్యవర్గం, మెజారిటీ సభ్యుల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నోటిఫికేషన్ డేట్ ఏమన్నా?